T20 World Cup 2022 టోర్నీ కి ముందు T20 ఫార్మాట్ లో ఆసియా కప్ టోర్నీ జరిగినట్టే వన్ డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కి ముందు వన్ డే ఫార్మాట్ లో ఆసియా కప్ నిర్వహించబోతున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాకిస్తాన్ కి వెళ్ళాలా వద్దా అనేది బీసీసీఐని తీవ్ర సందిగ్ధంలో పడేసింది. దేశ విభజన తర్వాత 1952 నుంచి దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ వచ్చాయి. యుద్ధ సమయాల్లో హాయిస్తే ఏడాదికోసారి భారత జట్టు పాక్లో పర్యటించడం, పాకిస్తాన్ ఇండియాకి రావడం జరుగుతూ వచ్చాయి. చివరిసారిగా 2006లో పాక్ పర్యటనకు వెళ్ళింది టీమిండియా. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా ఆడాలా వద్దా అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వదిలేసింది భారత క్రికెట్ బోర్డు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు ఇప్పుడే జరిగే అవకాశం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలో మాత్రమే భారత్ పాక్ మ్యాచ్లు జరుగుతున్నాయి. దీంతో ఆసియా కప్ 2023 టోర్నీలో పాల్గొనడానికి సుముఖతంగా ఉన్న బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం ఏమి చెబితే దాన్ని ఫాలో అవుతామని నిర్ణయించుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టును పాకిస్తాన్కి పంపించడానికి కేంద్రం ఒప్పుకుంటుందా అనేది అనుమానంగానే మారింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.